కూల్ చేసి నాల్ చేసి అట్లా పంపితే కూడా ఇక ఆయన ఏం చేయలేదట, తాగేదట కొట్టేదట బిగ్ బాస్ లో చెప్పుకుంటే మస్తు ఏడితే నాగార్జున కూడా ఏడిచిండు. ముసలి మస్తు మాట్లాడుతుంది కష్టాలు ఇబ్బందులు గంగవా మస్తు అంటే అసలు ఆమె చెప్తా అంటే మన ఫ్యూచర్ కూడా అదే గుర్తుకొచ్చి మస్తు బాధ అనిపించింది. అసలు ప్రోగ్రామ్ మిస్ కావద్దు అట్లా అనిపించింది మస్తు. అంటే యూట్యూబ్ లో బాగా ఉంటాయి వీడియోలు, బిగ్ బాస్ లా తర్వాత వచ్చింది యూట్యూబ్ లో వీడియోలు. ఇంకా వేరే ఇప్పుడు ఏదో వస్తుంది కదా ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కూడా మొన్న వస్తే అఖిల్ మౌనాల్ వాళ్ళంతా చీరలే చీలు అవును చూస్తా ఉంటాం. మిస్ కావద్దు మన టీచర్ కూడా అట్లనే కదా అని అనిపిస్తుంది. నాకు చిట్టే పెట్టుకుంది కొంచెం చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటేనే అది ఘాటు అది కడుపు గ్యాస్ అన్నది తక్కువ మన గ్యాస్ గిట్ట ఫామ్ అయినప్పుడు తాగుతాం కదా అది రిలీఫ్ అవుతుంది. ఒక్క బుక్క తెచ్చి పెడతా డీమార్ట్లా ఎప్పుడైనా గిట్నే గ్యాస్ గిట్ట ఉన్నప్పుడు అమ్మ గిట్ట తాగుతుంది బుక్కలు తాగుతుంది. నిమ్మకాయది నిమ్మకాయ కలపలే అంట, సాదా సోడా సోడేసి నీళ్ళలో సోడేసి పెడతాడు. ఇక అలా గ్యాస్ నింపుతారు అందులో, ఇంట్లో గ్యాస్ ఆ గ్యాస్తోనే లోపలికి పోతే మన లోపల ఉన్న గ్యాస్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ కడుపు బిరుగా పట్టినట్టు అయినా చాటి కడుపు బిరుగా పట్టినట్టు ఫ్రిడ్జ్ ఉంటే అన్ని బాధలు పోతాయి అయ్యా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నువ్వు బాయ్ ఇక్కడ పని చేసినప్పుడు ఏ విధానంగా వేసేది, అప్పుడు ఏమేమి చేంజ్ వేసేది, ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు ఎట్లున్నది అది చెప్పు. నేను అడుగుతా అంట అన్న ఏం చేసేది నువ్వేం చేసేది. అప్పుడు కోవిడ్ మీద వచ్చే బియ్యం కూడా మంచిగా ఉంటుండే, ఇప్పుడు మనం కొనుక్కునే బియ్యం కూడా మంచిగా లేవు. పిల్లలు స్కూల్ నువ్వు అప్పటి సంది స్కూల్ కు పోయినప్పటి సంది కూడా అని చెప్పొచ్చు వాళ్ళ పిల్లలు అట్లా. నా పేరు టీ అనాలనా లక్ష్మమ్మ అని చెప్పు. నా పేరు లక్ష్మమ్మ. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అని చెప్పాలనా? ఇప్పుడు నాకు 75 ఏళ్ళు వచ్చినాయి. 75 ఏళ్ళు వచ్చినాయి నాకు. అయితే నాకు ఇక పిల్లలు చిన్నగా ఉన్నారు కదా వీటి, ఇప్పుడు చిన్నగా ఉన్నారు. నేను 3:30కు లేచదు, వ్యవసాయం పని చేతు వండుదు, వాళ్ళకు రొట్టెలు వంటే అది ఇది చేసేది. ఇక వాళ్ళు స్కూల్కి పోదురు, నేను పొలం కాడికి వెళ్దు, పొలం కాడ పని అంతా చూసుకునేది. మళ్ళీ పొద్దు అన్న వ్యవసాయం చేసేది, అన్న పెద్ద వ్యవసాయం చేస్తుంటే ఆయన వెంబడి నేను చేసేది. మస్తు పని చేస్తాం పొద్దుకే దాకా, అన్ని పండిస్తాము ఆయుధాలు జొన్నలు ఆయుధాలు అన్ని పండిస్తుంటాము. ఆమిదాలు జొన్నలు అప్పుడే మంచిగా ఫలితం అయింది. ఇక ఆడికెళ్ళి ఆ పంటలు పోయినాక మళ్ళీ బోర్ వేసినాం. బోర్ వేసుకుంటే అన్ని పుదీనా నీళ్ళు బాగా పడ్డాయి. పుదీనా పెట్టినాము, పావెకర పొరిసేలు పెట్టినాము, టమాటా పెట్టినాము. ఇవన్నీ నేను కూరగాయలకు మార్కెట్ కుప్పల మార్కెట్కి పోయేది, మంచిగా అమ్మేది. మాదన్నపేటకు పోయేది, ఉప్పల మార్కెట్కి పోయేది. ఆకుకూరలు పుంటికూర, పుదీనా, తోటకూర ఇవన్నీ కూరలు అమ్మిన. మంచిగానే వచ్చింది గిరాకీ కూడా. నేను పోయినంటే మలక్కలందరూ ఉరికొచ్చి ఎయ్యి పెద్దమ్మని వేసుకుపోదురు. మంచిగా పోతుంది నీ చేత మంచిగా అమ్ముతున్నాం మేము, మంచిగా పైసలు వస్తున్నాయి అని అందరు వాళ్ళు వేసేది. ఇక చేయంగా ఇంకేముంటుంది బిడ్డ, చేత కాకుంటే ఇక వాళ్ళే చేసుకుంటారు. రంగానే చేసుకున్నాడు వ్యవసాయం. నేను చేసినప్పుడు మంచిగా ఉంది, నేను మూలక నా రెక్కల మూలక పడ్డాయి ఇక ఏం లాభం లేదు ఆయనకు ఒక్కటి చేస్తుంటే అదే అదే ఆ కుడి మంచిలం పెట్టుకుంటే అలాగే మీ కోడలు అట్లా పోదాక కోడలు పోతది కానీ ఒక్కటి చేస్తే కాదు నలుగురు చేసే పని ఉసాయం అంటే ఆ అంటే భూమి ఎక్కువ పెద్దది నలుగురు చేయాలి ఎన్ని ఎకరాలు ఉంటది అక్క 8 ఉంటది 8 ఉంటదా ఒకడే చేస్తాడా ఒక్కడు గాడ ఒక్క తానే చేస్తాడు గీడ చేసినమంటే నాలుగు మళ్ళలు ఉత్తగానే ఉంటాయి 4 ఎకరాలు ఉత్తగానే ఉంటది ఒక్క ఎకరా కన్నే చేస్తాడు ఆయన మనిషిని పెట్టుకుంటే ఆమెకి 400 కావాలి రోజుకు 400 కావాలి అప్పుడు ఎంత ఉండేసరి 30 రూపాయలు ఉండే నేను చేసినప్పుడు 15, 20, 25, 30, 35కి వచ్చింది ఏమన్నా మనము నలుగురం చేసుకుంటే ముగ్గురమే చేస్తాం తల్లి కొడుకు తండ్రి నేనే లాభం ఉన్నది నాకు ఇప్పుడు ఒక్కడి చేస్తుంటే ఏం లాభం ఉన్నది ఏం లాభం లేదు ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారక మిగతా వాళ్ళు వాళ్ళ డ్యూటీలు చేసుకుంటున్నారా వాళ్ళు ఏదో బిజినెస్ డ్యూటీలు ఒక ఆయన ఎల్ఐ చేస్తాడు పెద్ద ఆయన పోలీసుల కొలువు ఉండే ఎల్ఐ ఆయన తర్వాత ఆయన వ్యవసాయం చేస్తుండే ఏం లాభం లేదు వ్యవసాయం చేస్తే ఇప్పుడు వ్యవసాయం చేసే కొడుకు కొంచెం లాసులు ఉన్నాడు ఆ కొడుకు ఏం లాభం లేదు తప్ప చాలా కష్టం చాలా కష్టం ఉంది మబ్బులు అసలు పడుకుంటే కూడా ఈ పని ఎట్లా మనం చేస్తాను కదా చేసిన దానికి ఫలితం ఏంటిది అని అట్లా ఊక అనిపిస్తుంది మనం చేయంగా 6 నెలలకు మళ్ళా ఆ సామి రైతు దగ్గర అది దగ్గర తీసుకో వరకు ఇంత అమ్మా ఇంత అయితే తీసుకుంటాం లేకపోతే లేదు అని అంటారు ప్రతి ఒక్క పంట అయినా అంతే ఇప్పుడు అది కందే ఇల్లు అని అంటారు కందేస్తాం అది 10 నెలలు అవుతుంది అది పండే వరకు అది ఎంత కష్టపడితే దానికి కలవాలి కొట్టాలి తీయాలి అన్ని రెడీ చేసి వానికి ఇచ్చినాక లేదు ఇంత అయితే తీసుకుంటారు లేకపోతే లేదు మనది ఏమన్నది అదే దారి కాబట్టి ఎంతో కొంతకి వదిలిపెట్టవలసి వస్తూ ఉంటుంది మన ఇంట్లో ఖర్చులు సంవత్సరం దానికే వెళ్ళాలంటే పిల్లలు చదవాలంటే వ్యవసాయదారునికి అది సహజం కానే కదా కేసీఆర్ మస్తు చెప్తాడు చెప్పినంత ఈజీగా కాదు కదా అది కష్టపడటంలో తెలుస్తుంది అక్క బళ్ళు మీకు ఎన్నుండే అక్క అప్పుడు 4 బళ్ళు ఉంటే చెల్లి నాకు 4 బళ్ళు ఉంటే ఇక గడ్డి కొయ్యాలన్నా మేపక రావాలి బలరం చూసుకునేది రోజు 8 లీటర్లు ఇచ్చేది రోజు 6 లీటర్లు 8 లీటర్లు ఇచ్చేది చెల్లి 2 లీటర్లు ఇచ్చి అప్పుడు బలరు గుడ్డ చిలక బలరు 2 లీటర్లు ఇస్తే ఎంత ఉన్నాయి అప్పుడు 5 రూపాయలకు లీటర్ ఉన్నాయి పాలు 80 రూపాయలు లీటర్ మన దగ్గర అట్లా తీసుకుంటారు వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ డబ్బులు నీళ్లు కలుపుతారు అసలు కష్టపడ్డలకు ఎవరికి ఫలితం లేదు అసలు ఎవరికి లేదు ఇప్పుడు అప్పుడైనా అప్పుడు మంచిగా ఉన్నది అక్క అప్పుడు మంచిగా ఉంది అప్పుడు అన్ని వంటలు మంచిగా ఉన్నాయి అన్ని పంటలు మంచిగానే ఉన్నాయి ఇక ఇప్పుడు ఎంత ఎరువు పోస్తుండ్రో అన్ని పంటలు ఏం తిన్నా లాభం లేదు మనకు మంచిగా ఉండేది ఇప్పుడు అసలు పెండ ముట్టుకోవాలంటే మందులు చల్లుతురు పెండ ఒక దగ్గర వేయాలంటేనే అసలు ఓపికలు ఉంటలేదు ఇప్పుడు ఇంట్లో ముందర కూడా చూడు ఒకసారి మా ఆకిల ముందర మట్టి భూమి ఉండే పెండ చల్లుతుండే ఇప్పుడు అంతా సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు అయిపోయాయి చాలా వరకు ఇప్పుడు వీళ్ళది ఎట్లున్నది ఇట్లా అని అనిపిస్తుంది కానీ అదే బెస్ట్ అదే మంచిగా ఉంటే అప్పుడు మనకు ఏ రోగాలు రాకుండా కాపాడుతాయి కానీ కడపకు పసుపు పెడతాం పసుపు కూడా లేవు ఇప్పుడు కడపకు పచ్చ పెయింట్ వేసేస్తారు ఇలా కాలం అదే ఉంటుంది వాళ్ళ పెయింట్ పోతే పెయింట్ రుద్దుకుంటారు అప్పుడు పద్ధతులు వేరే ఉండక ఇప్పుడు ఆ కడపకు రంగున కనీసానికి నీళ్లు చల్లుడు కూడా మర్చిపోతారు నీళ్లు చల్లుడు కూడా మర్చిపోతారు అప్పుడు వారం వచ్చిందంటే ఇండ్లు అలుకుడు కడపలు కడుకుడు స్నానం చేస్తే అది ఒక పెద్ద పండుగ కనిపించేది అప్పుడే మంచిగా ఉండేది ఇప్పుడు ఏం కాలము ఇది కథన ఆ ఇట్లా రూములలో గిట అట్లా అయిపోయిన పరిస్థితి ఏడవైనా చెప్పులు ఉట్టి కాళ్ళతో నడవకుండా ఒంటికి బలమేడ ఆరోగ్యానికి ఏడ మంచి జరుగుతుంది బయట చెప్పులే ఇంట్లో చెప్పులే షూస్ ఉట్టి కాళ్ళతో నేల మీద నడిచే రోజులే పోయినాయి అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అట్లా నడితే ఇప్పుడు సపోజ్ నాసండి ఎవరన్నా అట్లనే నడితే చెప్పులు వేసుకొని నడుస్తుంది చెప్పులు కూడా లేవు ఇంత చేస్తే ఎక్కువ మాట్లాడుతుంది అట్లా చీప్ గా చూస్తాను పబ్లిక్ కోసం బతుకుడు అవుతుంది వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి ముందే ఆలోచించి భయపడి ఇక మనము వాళ్ళ ముందర మంచిగా అనిపి నీకే పోవాలన్నట్టు అట్లా నడుస్తుంది కట్టుకునే బట్ట గానీ అంతే ఇప్పుడు అన్న చచ్చిపోయి ఎన్ని రోజులు అవుతుంది అక్క 6 ఏళ్ళు అవుతుందో 7 ఏళ్ళు అవుతుందో చెల్లె 6 ఏళ్ళు అవుతుంది అప్పటిదాకా పని చేసేవాడు అప్పటిదాకా పని చేసేవాడు మస్తు పని చేసేది మస్తు పని చేసేది 24 గంటలు నాగలు దున్నేది 24 గంటలు వాళ్ళ మేపుడు నీళ్లు కట్టుడు ఇత్తులు అలకుడు ఆయన పనే పని ఆయన పని లక్షణాలు ఆయన పని అలాగనే ఉండే మా అయ్య అట్లనే ఉండేది మంచిగా మా పిల్లల పేరు మంచిగా ఉండేది మంచిగా ఉంటే ఇక ఆయన ఎప్పుడు దాకా కాకపోతే ఇక అంతలో ఇక తమ్ముడు చచ్చిపోయిండు మా 3 పిల్లలకు 21, 25 దాకా అయినాయి 21, 30 దాకా అయినాయి అట్లా కూడా మస్తు బాధ పెట్టిలక అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని అభివృద్ధులు జరిగిన మీకు అయితే ఇప్పుడు భూమి ఉంది భూమికి ఎకరానికి ఎంత ఇస్తాను 5,000 ఫస్ట్ గవర్నమెంట్ అన్నప్పుడు 4,000 ఉండే ఇప్పుడు 5,000 అయింది 6 నెలలకు 5,000 కదా అంటే సంవత్సరానికి 10,000 ఎకరం భూమి ఉన్నది 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎకరకు 3,000 అన్నట్టు 4 ఉండే ఇప్పుడు 5 అయింది అప్పుడు ఇప్పుడు మరి 5,000 వార్తలు చూస్తలేను కదా ఏది ఇంకోటి ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు తెలంగాణ రాకముందు ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తుండు మంచిగా ఉంది రైతులకు ఎంత భరోసా అప్పుడు రాత్రి పూట చీకట్లో పోయి మోటార్ వేసుకోవాలా లేదా పైసలు మంచిగా ఇస్తుండు మోటార్ వేసుకొని అంటే ఇప్పుడు అట్లా కాదు నాయన ఇప్పుడు ఈయన అనిపించింది చెప్పు నీకు మంచిగా చేస్తున్నట్టు అనిపిస్తుందా లేదా ఇక పైసలు అయితే మంచిగా ఇస్తున్నాడు ఇక అన్ని విధాల మంచిగానే ఉన్నది ఇంకేం చేసిండు కేసీఆర్ ఇట్లా చేసిండు కదా అన్ని మంచిగానే చేస్తున్నాడు కేసీఆర్ నువ్వు చెప్పకు ఏం చేసిండో చెప్పు ఏం చేసిండని చెప్పు నువ్వు చెప్పు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు పత్తి పిల్లలు మనకు ఆరోగ్యం బాగాలేకున్నా చేస్తాడు అది కాదు అది లేదు అది రాజశేఖర రెడ్డి చేసిండు ఆరోగ్యశ్రీ కార్డు ఇక ఇప్పుడు కొంతవరకు చేసిండు కానీ అది పక్కన పెట్టారు వేరే విషయం వేరేది కాన్పులో ఇప్పుడు సంధ్యాకైతే కాన్పులు తెలుసు కదా 2 కాన్పులు ఈమె 2 కాన్పులు ఎట్లయినాయి కదా చెప్పు మా ఊర్లో చేపించినాము మంచిగా ఇచ్చిండు ఆ విషయం చెప్పు ఏమన్నా డబ్బులు ఇచ్చిండా కాన్పై లేట్ అవుతుంది బిడ్డ సరే మంచిది అందరికి బాయ్ చెప్పు అందరికి బాయ్ అందరికి బాయ్ 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 మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాం మళ్ళీ వచ్చినప్పుడు ముచ్చట పెట్టుకుందాం మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాము మంచిగా చేస్తూనే ఉండరు అంతా ఎన్ని బంధువులు పెడితే ఎంతమందికి ఇబ్బందులు ఎట్లయితున్నాయి మరి ఈయన కూడా ఎందుకు ఇంత ఇబ్బందులు పెట్టాలి పిల్లల గురించి మంచిగా చేస్తున్నాడు కానీ గరీబ్ వాళ్ళు ఎట్లా బతుకుతారు పిల్లల చదువులు ఆగం కాబట్టి అంటే మరి ఆగం కాబట్టి పెద్దమ్మా కాకపోతే ఇప్పుడు అట్లే ఇచ్చిపెట్టినాం అనుకో లేనిపోయిన రోగం అది అంటుకుంది అనుకో పోయి 100కు 100 పోయి 1000 పోయి 1,00,000 అవుతుంది అప్పుడేమో ఏది లేకుండా అంత జనాభా వెళ్ళిపోయింది ఏ రోగం వచ్చినా పట్టించుకున్నాడు లేకపోయిండ్రు ఆ జమానాల 70 ఏళ్ళ కింద లేదు కదా ఏది లేదు జనాభా ఏది వచ్చినా కానీ చచ్చిపోయింది ఇక ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు అన్ని పట్టించుకొని భయం అడి అన్ని మంచిగా చూస్తున్నారు మరి వాళ్ళు చూస్తుండ్రంటే లేక లేనోడు ఉపాసం చేస్తారా అంటే ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ అన్ని పంపుతున్నారు కేసీఆర్ గిట్ట అన్నిటికీ పంపుతున్నాడు ఏమిటికి బాధ లేదు పని లేదని ఒక బాధ అనుకోవాలి కానీ ఉన్నది తినాలి. అది కేజీఆర్ ఏమన్నారంటే పానం పోతే ఏం చేయలేం, బతుకుంటే బలసాకైనా తిని బతుకోవచ్చు. అవును, ముందు పానం అయితే బతుకుండాలి కదా, బతుకుండాలి. బలసాక తినడానికి బతుకుండాలి, పని చేసుకొని చదువుకోవాలన్నా పనులు నడవాలని పైసా సంపాదించాలని ముందు బతుకుండాలి. బతుకుండాలంటే నాలుగు రోజులు ఇంట్లో ఉండరు, మంది వచ్చినాక అందరికి అందుబాటులో చేరువైనాక ఇప్పుడు కొంతమందికి ఇస్తున్నారు, నాలుగు రోజులు కట్టడి చేసి అందరికి మంది ఇచ్చే మార్గం చూద్దాం. అందరికి మంది ఇచ్చినాక అప్పుడు పబ్లిక్ లో పంపించినా గానీ జల్దీ ఎవరికి అటాక్ కాదు. ఇప్పుడు కేసీఆర్ చేస్తుండు కాబట్టి ఇప్పుడు పబ్లిక్ ని కాపాడుతున్నాడు, మంచిగా మందులు ఇప్పిస్తున్నాడు, తిండి పెడుతున్నాడు, పొలానికి పైసలు ఇస్తున్నాడు, ఏం లోటు చేస్తలేడు ఆయన. అన్ని అన్ని విధంలో మంచిగా చేస్తాడు. పింఛన్లు అయితే చాలా వరకు ముసలిళ్ళకైతే అసలు వాళ్ళ తల్లిదండ్రిగా మా లాంటలకు తల్లిదండ్రి కన్నా ఎక్కువనే, తోడబుట్టిన కన్నా తల్లిదండ్రి కన్నా, భర్త చచ్చిపోయిన ఈ రోజులలో చాలా వరకు చిన్న ఏజ్ వరకే చచ్చిపోతారు. అది ఒక తోడబుట్టిన అన్న కన్నా తల్లిదండ్రి కన్నా ఎక్కువనే మంచిగా చూస్తున్నాడు. మంచిగా అంటే ఇప్పుడు ఇట్లా కొడుకులు ఉండి బిడ్డలుండి కూడా చూస్తలేరు, ఇంటికి వచ్చి కనీసానికి పలకరించేటోళ్ళు కూడా లేరు. అట్లా పింఛని ఇచ్చుటానికి కూడా ఇంటికి వాళ్ళకు తెచ్చుకోను అంత ఓపిక లేకుండా కూడా ఇచ్చిపోతున్నాడు, ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నాడు. కానీ ఇదైతే మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పెద్దమ్మని ఎవరినో ఇప్పుడు ఆమెకు 2000 వస్తున్నాయి అంటే 2000 3000 వస్తున్నాయి, నెలంతా బతుకోవచ్చు కదా ఆరాంగా. రోజు 100 రూపాయలు తిని బతుకోవచ్చు. 100 రూపాయలు తిండి అయితే తినం, బియ్యమే వస్తున్నాయి. అన్ని విధాలా పెన్షన్ పరంగా బాగానే ఉందంటూ అంతే కదా, అంత మంచిగానే ఉంది. సరే మంచిది, మళ్ళీ వచ్చినప్పుడు కలుసుకుందాం అక్క, మాట్లాడుకుందాం. పోయిరాక నా పేరు సమ్మక్క.